గుంటూరు పర్యటనలో భాగంగా విజయవాడలో మాంటిసోరి కోటేశ్వరమ్మ కుటుంబ సభ్యులను మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అటవీ భూములను స్వాధీనం చేసుకోవటానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారి అనితపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు ఆయన అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎఫ్ఆర్ఓ అనితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. ఆమెతో పాటు మరో 15 మంది అధికారులపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఫారెస్ట్ అధికారి అనిత ఇతర సిబ్బంది తనను కులం పేరుతో దూషించడమే కాక దాడికి పాల్పడ్డారని సర్సాల గ్రామానికి చెందిన నాయని సరోజ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఫారెస్ట్ సిబ్బందిపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశామని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.